టీడీపీ అధినాయకునికి వచ్చిపడింది సరిగ్గా పదేళ్ల క్రితం ఇలాంటి రికాటమే చంద్రబాబుకు ఉమ్మడి ఏపీలో వచ్చింది ఒకవైపు ప్రత్యేక తెలంగాణ వాదాన్ని సమర్థించలేక మరోవైపు ఏపీలో సమైక్య భావజాలానికి మద్దతు ఇవ్వలేక చంద్రబాబు నానా ఇబ్బందులు పడ్డారు రెండు కళ్ళ సిద్ధాంతానికి ఆయన నాడు తెరదీసినా అది అభాస్ పాలైంది ఇప్పుడు మళ్ళీ అలాంటి సీన్లే కనిపిస్తున్నాయి అటు కేసీఆర్ కృష్ణా జలాల దోపిడీ అంటున్నారు ఇటు జగన్ మా హక్కు మా నీరు అంటున్నారు మధ్యన ఎటు సమాధానం చెప్పలేక ఏ విధంగానూ స్పందించలేక టీడీపీ అధినాయకత్వం పరేషాన్ అవుతోంది జగన్కి తెలంగాణ బాధ లేదు అక్కడ ఆయన పార్టీ లేదు ఆయన దానిని వదిలేసుకున్నారు దాంతో గట్టిగానే రాయలసీమకు నీటి కోసం గొంతు పెంచుతున్నారు ఏపీకి అన్యాయం జరగనివ్వబోమని కూడా స్పష్టం చేస్తున్నారు మరోవైపు చెల్లెలు షర్మిల అయితే తెలంగాణ రాజకీయానికే పరిమితం అవుతానని డిసైడ్ అయింది దాంతో ఆమె తెలంగాణ పక్షం వహిస్తూ భారీ స్టేట్మెంట్స్ ఇచ్చేసింది అలా అన్నా చెల్లెళ్లు బాగానే సర్దుకున్నారు కానీ ఆడ ఉంటా ఈడ ఉంటా అంటూ జాతీయ హోదా కోసం పోరాడుతున్న చంద్రబాబుకు మాత్రం అసలైన ఇరకాటం వచ్చిపడుతోంది చంద్రబాబు ప్రతి చిన్న అంశాన్ని రాజకీయం చేస్తారు ప్రతి దాని మీద గట్టిగా మాట్లాడతారు కానీ తాను పుట్టిన రాయలసీమకు నీటి విషయంలో అన్యాయం జరుగుతుంటే ఎందుకు గొంతు పేకల్చరు అంటోంది వైసీపీ ముందు మీ స్టాండ్ ఏంటో చెప్పండి బాబుగారు అంటూ నిగ్గదీస్తోంది రాయలసీమకు మద్దతుగా మాట్లాడితే తెలంగాణలో ఉందా లేదా అన్నట్లుగా పార్టీ ఫుటుక్కున తెగిపోతుంది అలా కాదు తెలంగాణ పక్షమని చెబితే ఏపీలో పతనావస్థలో ఉన్న టీడీపీకి ఇక చూసుకోనక్కరలేదు దాంతో తాను ఏమీ మాట్లాడకుండా నాయకులను సైలెంట్గా ఉండమని చంద్రబాబు ఆదేశాలు జారీ చేస్తారని టాక్ అయితే మొదట్లో ఇది కేసీఆర్ జగన్ల మధ్య ఉత్తుత్తి యుద్ధమే అంటూ టీడీపీ అనుకూల మీడియా రాతలో రాసినా కూడా రాను రాను అలా జగడం పెరిగి పెద్దదవుతోంది రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయడం అబద్ధం కాదు కృష్ణ నీరు తీసుకెళ్లి విద్యుత్ ప్రాజెక్టు కోసం తెలంగాణ వాడడము అవాస్తవం కాదు దీని మీద జగన్ ప్రధానికి లేఖ రాసి పోరాటానికి సాయ అంటున్నారు మరి ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ ఇంకా రాజకీయ విమర్శలు చేస్తూ అసలు విషయాన్ని దాటవేయడం సరికాదు అన్నది ఆ పార్టీ సీమ తమ్ముళ్ళు మాటగా ఉంది సీమ ప్రయోజనాల కోసం మేమున్నామని టీడీపీ గట్టిగా చెప్పకపోతే రేపటి రోజున ఓట్లు ఎలా అడుగుతారు అన్నది కూడా అతిపెద్ద ప్రశ్నగా ఉంది మొత్తానికి చంద్రబాబు రెండు కళ్ళు కాదు మూడవ కన్ను తెరవాల్సిన టైం వచ్చేసింది అంటున్నారు